జగనన్నే మా భవిష్యత్ అనే బదులు జగనన్నే మోస్తవాన్ని పెట్టుకుంటే బాగుంటుందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి దేదేవ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పల్లె మాట్లాడుతూ ఈ నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని ఈ కార్యక్రమం చేపట్టిందని ప్రశ్నించారు. జగన్ సంక్షేమంలో ముసుగులో ఇష్టానుసారం ధరలు పెంచారన్నారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నట్లుందన్నారు. ఇసుక, స్టీల్, మద్యం, గ్యాస్, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేసి నిత్యావసర వస్తువులను సామాన్యుడు కొనలేని స్థితికి తెచ్చారన్నారు. అన్నా క్యాంటీన్ రద్దు చేశారని, సంక్రాంతి కానుక, రంజన్ తోఫా, నిరుద్యోగ భృతి ఇలా పేదలకు అందే పథకాలన్నీ రద్దు చేశారన్నారు. అప్పుల మీద అప్పులు తెచ్చి ఉద్యోగులకు నెల నెలా వేతనాలు ఇవ్వలేని స్థితికి ఈ ప్రభుత్వం చేరుకుందన్నారు. ఈరోజు సగటున రాష్ట్రంలో ప్రజలందరికీ తలకు 3.70 లక్షలు అప్పు పడుతుందన్నారు. టిడ్కో గృహాలకు నేటికీ మోక్షం లేదని, ఇప్పుడు పేదలకు 1 సెంటు స్థలంలో ఇల్లు కట్టిస్తున్నానని చెప్తున్న ప్రభుత్వం ఎక్కడైనా పూర్తి చేసిందని ప్రశ్నించారు. అనుభవం లేనివాడు లారీ తోలితే ఎలా ఉంటుందో జగన్ పాలన అలా ఉందని వ్యాఖ్యానించారు. అధోగతి పాలైన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో పట్న కన్వీనర్ రామాంజనేయులు, నాయకులు కోనంకి గంగాధర్, దారపనేని చంద్రశేఖర్, గూడూరు ఓబలేశు తదితరులు పాల్గొన్నారు. ఏవైతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఇంప్లిమెంట్ చేస్తాం ఆ సంక్షేమ కార్యక్రమం రద్దు చేశారు, పేరు మార్చి కొన్ని పథకాలు మాత్రం పెట్టారు. నేతి బీరకాయలో నెయ్యి ఉండేదంత నిజమో ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో కూడా సంక్షేమం అంటేది అంతే నిజం. కాబట్టి ప్రజలు మోసం చేస్తున్నారు. ఒక విధంగా చూస్తే మనము నిత్యావసర వస్తువులన్నీ పెంచారు. ఇసుక పెరిగింది, స్టీల్ పెరిగింది, సిమెంట్ పెరిగింది, లేబర్ పెరిగింది, కిరోసిన్ పెరిగింది, డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, కరెంట్ ఛార్జీలు అయితే 8 రెట్లు పెంచారు, మధ్యమ రేట్లు అయితే 3 రెట్లు పెంచారు. అన్ని రేట్లు పెంచడం వల్ల ప్రతి ఒక్క కుటుంబం మీద 1,08,000 రూపాయలు ప్రతి సంవత్సరం పడతా వస్తారు. మద్యం తాగే కుటుంబాలు అంటే 70,000 రూపాయలు అదనంగా పడతా ఉంది. ఒక మనిషి మీద 2 లక్షల రూపాయలు అప్పు ఉంది. మొత్తం 3,70,000 ఒక కుటుంబం మీద భారాన్ని జగన్మోహన్ రెడ్డి పడితే ఆయన ఇస్తానది ఎంత 30,000, 40,000, 50,000 ఇస్తే ఇవ్వచ్చు. అంటే ఇచ్చే తక్కువ, పీక్కునేది ఎక్కువ. ఇది ఇచ్చే ప్రభుత్వం కాదు, లాక్కునే ప్రభుత్వం అని చెప్పే సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రజలు ఒకటే కోరుతున్నా, ఒక రోడ్డు వేయలేదు ఎక్కడ కూడా, ఆర్ఎన్బీ రోడ్డు కానీ సీఎం ఇక్కడ పీఆర్ రోడ్డు కానీ ఏమి వేయలేదు. అదేవిధంగా ఒక చెక్ డ్యామ్ కూడా కట్టారు. కనీసం ఒక పోల్ పోతే పోల్ రిప్లేస్ చేయలేదు, ట్రాన్స్ఫార్మర్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు, తాగునీరు ఒక కొలా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ప్రచారం ఫుల్ అభివృద్ధి నీళ్ళు. ప్రచారం మాత్రం చాలా గొప్ప చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని ఏమీ చేయలేదు. ఇది నిజంగా ప్రజలు మోసం చేయడమే. ఇది జగనన్న మోసం అని పేరు పెడితే మంచిది. జగనన్న భవిష్యత్తు కాదు, ఆ భవిష్యత్తు అంధకారం అయిపోయింది. ఈ రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్కి మార్చాడు, ఆత్మహత్యప్రదేశ్కి మార్చాడు. దివాలా తీసిన ప్రభుత్వం 50 సంవత్సరాలు ఎనిక్కిపోయింది. అన్ని వర్గాల ప్రజలు, యువత కానీ, మహిళ కానీ, మైనార్టీ కానీ, రైతులు కానీ తీరని ద్రోహము అన్యాయం చేశాడు. కాబట్టి జగనన్న మోసం అని పెడితే బాగుంటుంది తప్ప జగనన్న భవిష్యత్ అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత ప్రజలంతా నవ్వుతున్నారు. నాకైతే సిగ్గా ఉంది, వాళ్ళకి సిగ్గా ఉంది లేదు నాకైతే అర్థం కాదు. ఏమి చేసినా అని చెప్పి జగనన్న మా భవిష్యత్తు అని పెడతారో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఆయన చెప్పినవి ఏమీ చేయలేదు. ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ ఎలక్షన్ ముందు కానీ చెప్పిన మాటలన్నీ అన్నీ మోసం చేశాడు, పచ్చి దగా చేశాడు. కారణం ఏమంటే నేను అధికారం లేకొస్తే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాడు. 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు. 1 సంవత్సరం 250, 1 సంవత్సరం 250, ఈ విధంగా వందల ప్రకారం ఇస్తూ వస్తున్నాడు. దానివల్ల ఓ కుటుంబానికి 30,000 రూపాయలు, ఓ వ్యక్తికి 30,000 రూపాయలు నష్టం వస్తుంది. రెండవది, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీ మహిళల్లో 45 సంవత్సరాల వయసు దాటితే పెన్షన్ ఇస్తానని చెప్పాడు. ఒక పైసా కానీ బొట్టు కానీ తూటు బొట్టు కానీ పెన్షన్ ఇవ్వలేదు. మాట తప్పాడు, మరమ్మ తిప్పాడు. పేద ప్రజల కోసం పండగ సందర్భంగా చందన్న రంజాన్ తోఫా, చందన్న క్రిస్మస్ కనుక, చందన్న సంక్రాంతి చూడము నిర్దయగా వాటన్నిటిని కూడా రద్దు చేసేసారు. వాళ్ళకి ఎవరికి చూడడం లేదు. చదువుకున్న నిరుద్యోగులు ఉంటే పిల్లలు, వాళ్ళకి 2,000 రూపాయలు పర్ మంత్ ఇచ్చేవాళ్ళము. సంవత్సరానికి 24,000, 5 ఏళ్ళకు 1,20,000 రూపాయలు ఇచ్చాము. దాని కూడా నిరాక్షణంగా రద్దు చేశారు. యాక్సిడెంట్ ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబం రోడ్డు పడుకోకుండా ఆ కుటుంబాన్ని కాపాడడానికి 5 లక్షల రూపాయలు బీమా ఇచ్చారు. చదివిన బీమా దాన్ని పట్టించుకోలేదు. అంటే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎంఎల్ఎస్ నాయకుల కార్యకర్తల ఇళ్ల బిల్లులు కానీ, ఎన్ఆర్ఎస్ బిల్లు కానీ, నీరు చెట్టు బిల్లు కానీ, బిల్డింగ్ల బిల్లు కానీ ఏవి ఒక్కొక్కరిని అన్నీ నింపేశారు.